हाई फ्रेंड्स, वेलकम टू व्यायामशाला फिटनेस चैनल। अंड इवाल मन टॉपिक एंटी अंटे चाला मंदी की क्लारिटी लेने विषय अंडी इदी। ओके, अंड वाळ्ळु चाला मंदी कंफ्यूज अवुतुंटारु रेंडिटि मध्यलो। अदि एंटी अंटे वेट लॉस अंड फैट लॉस। चाला मंदी अंटे कॉमन पीपल अंटे फिटनेस नॉलेज कास्तो कूस्तो लेने वाळ्ळकि एंटी अंटे ई रेंडु ओकटे अनुकुंटारु। वेट लॉस अंड फैट लॉस रेंडु ओकटे अनुकुंटारु। ओके, सो इवाल मन वीडियोलो रेंडु ओकटेना రెండింటి మధ్యలో ఒకవేళ వేరే వేరే అయితే రెండింటి మధ్యలో తేడా ఏంటి, ఆ రెండింటిని ఎలా అచీవ్ చేయొచ్చు, వెయిట్ లాస్ని ఆర్ ఫ్యాట్ లాస్ని ఎలా అచీవ్ చేయొచ్చు, అండ్ రెండింటిలో ఏది మంచిది. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఒక క్లారిటీ వచ్చే మంచి క్లారిటీ వచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి వీడియోలో. సి, ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 kg ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఆ 80 kg ఓన్లీ ఫ్యాట్ ఆర్ ఓన్లీ మజిల్ అలా ఉండదండి. ఆ 80 kg ఫ్యాట్ ఉంటుంది, మజిల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, బోన్స్ ఉంటాయి, మన బాడీలో ఉండే ఆర్గాన్స్ ఉంటాయి అన్నమాట, అవయవాలు. వీటన్నిటినీ కలిపి మీ బాడీ వెయిట్ వస్తుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 80 kg మీరు డైటింగ్ చేశారు, ఒక 5 kg తగ్గారండి మీ బాడీ వెయిట్, 5 kg తగ్గింది, 75 వచ్చారు. ఓకే, దానిలో 2 types ఉంటాయి తగ్గడంలో. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఆ 5 kg వాటర్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, మజిల్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్లో ఒక 5 kg లాస్ అవుతే మ్యాక్సిమం ఒక 90-95% ఓన్లీ, అంటే ఒక 4 kg వరకు ఓన్లీ ఫ్యాట్ ఒకటే లాస్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఫ్యాట్ ఒకటే లాస్ అవుతుంది సెకండ్ కేస్లో. ఇది ఫ్యాట్ లాస్. ఓకే, సో ఈ రెండు, ఈ వెయిట్ లాస్ ఇది ఎప్పుడు అవుతుంది, ఫ్యాట్ లాస్ ఎప్పుడు, వెయిట్ లాస్ ఎప్పుడు అవుతారు, దీని ఫ్యాట్ లాస్ ఎప్పుడు అవుతారు అంటే ఫస్ట్ కేసులో మజిల్ కూడా లాస్ అవుతుందండి. సి, మనం ఎవరైనా సరే ఒక మంచి ప్రాపర్ ఫుడ్, హెల్దీ ఫుడ్ ఆర్ మంచి న్యూట్రిషన్ కలిగిన ఫుడ్ ఎందుకు తీసుకుంటాం మనం, హెల్దీ మజిల్ అనేది గెయిన్ చేయడం కోసం అనమాట. సో అదే లాస్ అయినప్పుడు మీరు జస్ట్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ ఎనీ డైట్ ఆర్ న్యూట్రిషన్ కదా, అలా మజిల్ కూడా ఎందుకు లాస్ అవుతారు, మజిల్ లాస్ అవడం అసలు మంచిది కాదు. సో అందుకే మేము చాలామందిని చూస్తే వెయిట్ లాస్ అయ్యాక వాళ్ళు ఒక పేషెంట్ లాగా అసలు మంచిగా ఉండదన్నమాట, ఫేస్ మొత్తం పీక్కపోయి దే లుక్ లైక్ ఎ పేషెంట్. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, అండ్ ఈవెన్ నా క్లయింట్స్తో మాట్లాడినప్పుడు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, వాళ్ళ మీ ప్రీవియస్ డైట్ హిస్టరీ కనుక్కున్నప్పుడు వాళ్ళు కంప్లీట్గా ఫుడ్ తగ్గిస్తారనమాట. రైస్, ఓన్లీ రైస్ తింటా, అది ఓన్లీ చపాతి తింటున్నాం భయ్యా అని చెప్తారన్నమాట, లేకపోతే రైస్ని తగ్గించాం భయ్యా అని చెప్తారు. గుడ్, ఇట్స్ 100% గుడ్ అండి. కాకపోతే వాళ్ళు చేసే తప్పు ఏంటి అంటే, ఆ తినే కొంచెం ఫుడ్లో కూడా ప్రోటీన్ ఫుడ్ అసలు ఉండదండి, మ్యాక్సిమం ఒక 5-6 grams కూడా ఉండదు. సో మీరు కంపల్సరీ మీరు ఫుడ్ తగ్గించినప్పుడు ఆ తినే కొంచెం ఫుడ్లో కూడా ప్రోటీన్ ఫుడ్ని ఇంక్లూడ్ చేయండి, లైక్ ఎగ్స్, చికెన్, పన్నీర్, టోఫు, మీల్ మేకర్. ఓకే, ఇలా మీరు ప్రోటీన్ ఫుడ్ని ఇంక్లూడ్ చేసినప్పుడు మ్యాక్సిమం మీరు వెయిట్ తగ్గినప్పుడు ఓన్లీ ఫ్యాట్ ఒక్కటే తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల హెల్దీ మజిల్ అనేది అలాగే ఉండిపోతుంది, అండ్ మీరు ఈవెన్ వెయిట్ లాస్ అయ్యాక కూడా ఎనర్జీ ఉంటుంది, మీకు చూడడానికి లుక్ బాగుంటుంది. ఓకే, ఇది దీనికోసం అనమాట. ఎంత ప్రోటీన్ తీసుకోవాలంటే ఈవెన్ ఒక బిగినర్ కూడా, అంటే మీకు అప్పటివరకు అలవాటు లేదు ప్రోటీన్, సో అప్పుడు కూడా ఆ కేసులో కూడా మీ బాడీ వెయిట్ని కేజెస్లో తీసుకొని ఇంటూ 0.8 grams ఆఫ్ ప్రోటీన్ని తీసుకోండి. ఓకే, అండ్ ఆ నెంబర్ని మెల్లమెల్లగా ఇట్ 1 gram టు 1.5 gram, ఇట్ 1.8 gram, 2 grams వరకు మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ దాన్ని ప్రోటీన్ ఇంటేక్ని పెంచండి. ఓకే, అప్పుడు జరిగేది ఏంటి అంటే ఓన్లీ ఫ్యాట్ లాస్, మ్యాక్సిమం మీ వెయిట్ తగ్గిన దానిలో ఫ్యాట్ ఒక్కటే ఉంటుంది, అప్పుడు చాలా హెల్దీగా ఉంటారు. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్న డౌట్ వచ్చేసి. సో ఇంకా మీకు ఈ డౌట్స్, ఈ టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, అండ్ చాలామంది మీ సర్కిల్లో ఎవరైనా సరే ఇలాంటి తప్పు చేస్తుంటే మాత్రం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకా మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఆర్ ఎనీ, ఎందుకంటే చాలామంది నాకు రీచ్ అవుతున్నారు ఇన్స్టా అండ్ ఎఫ్బి ఐడి మీద, యూ క్యాన్ పింగ్ మీ పర్సనల్, ఐ విల్ 100% 99.9% అందరికీ నేను రిప్లై ఇస్తున్నాను, ఇస్తాను కూడా. చలో అండి, థ్యాంక్ యూ.